ప్లాస్టిక్ వ్యర్థాలు మానవాళికి పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50% ప్లాస్టిక్ ఉత్పత్తులు ఒక్కసారి వాడి పారేయదగ్గవే. ఈ తరహా ప్లాస్టిక్ పర్యావరణానికి హానికారకమవుతుంది. వీటిని నిషేధించకపోతే 2050 నాటికి భూగోళంపై జీవజాతులు తీవ్ర ముప్పును వాటిల్లుతుంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం 5 ఏళ్లుగా హెచ్చరిస్తుంది. ఇప్పటికే కెనియా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తుంది. థాయిలాండ్, రువాండా, ఇతర దేశాలు అదే బాటలో సాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారి వాడి పరేసే ప్లాస్టిక్ వచ్చే 7 జూలై నుంచి నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించడం దగ్గ పరిమాణం. వ్యాధుల సమస్య. ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయేందుకు 450 నుంచి 5000 ఏళ్ళు పడుతుందని, ప్లాస్టిక్ 6 బయట వాతావరణంలో దహనం చేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫర్ డయాక్సైడ్, డయాక్సిన్, ప్యూరెన్లు, ఇతర రేణువులు, విషవాయువులు విడుదలవుతాయి. వీటిని పీల్చడం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తులు, చర్మ, నేత్ర సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలు విడుదల చేసే వాయువులు వృధానీటిలో సైతం విషతుల్యతను ఉంటాయి. పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ చంచాలు, చెంచాలు, కప్పులు, కంచాలు, నీళ్ల సీసాలు తదితర వ్యర్థాలు నిత్యం పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. వాతావరణంలో కలిసిపోయే ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదో ఒక రూపంలో తినడం వల్ల ఆవులు, గేదెలు, మేకలతో పాటు సముద్రంలో చేపలు, తిమింగ్లాలు వంటి జలచరాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలులో 9% మాత్రమే పునర్వినియోగానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో, 20 లక్షల టన్నుల మట్టిలో కలుస్తున్నాయి. సముద్రంలో ఈ స్థాయి కలుషితం చేస్తే 2050 నాటికి చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా ఉంటాయని అంచనా. జలాల్లో చిన్న రేణువుల్లోగా విడిపోయే ప్లాస్టిక్ వ్యర్థాలు చేపలు తినడం వల్ల అవి వాటి శరీరాల్లో పేరుకుపోవడంతో వాటి తినే మనుషులను వ్యాధులు బారిన పడుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి. సముద్రంలో ఉష్ణోగ్రత పెరిగిపోతున్నాయి, ఫలితంగా తుఫానులు, సునామీ, వరదలు, కరువు కాటకాలు సంభవించే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర్ ప్రభుత్వ కమిటీ IPCC ఇటీవల ప్రపంచ మానవాళిని హెచ్చరిస్తుంది. మనుషులతో పాటు సమస్త జీవరాశిని ముప్పైనే సృష్టిస్తుంది. సముద్రాల్లో ఉష్ణోగ్రత పెరగడానికి ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక కారణం. భూ ఉపరితలంలో మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్ వ్యర్థాలు నత్రజని అంతరించే రైతుమిత్ర జీవుల మట్టి పెట్టి భూసారాన్ని హెచ్చరిస్తున్నాయి. కాలువల్లో పేరుకుపోయే ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగు ప్రవాహాలకు అడ్డంకిగా మారి దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలకు ఆవాసంగా నిలుస్తున్నాయి. డయోరియా, చికన్గునియా, మలేరియా, కలరా వంటి వ్యాధులకు కారకాలవుతున్నాయి. వీధుల్లో పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు పశువులు ఆహారంలో అనంతరం వాటి ద్వారా వచ్చే పాలు, మాంసం ద్వారా మనుషుల్లో చేరే ప్రాణాంతక వ్యాధులు కలిగిస్తున్నాయి. మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ముంచుకొస్తున్న ప్రమాదం. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం ప్లాస్టిక్ వాడకం కాస్త తక్కువ అయినా ఉపయోగించే తీరు, వ్యర్థాలు సేకరణ పద్ధతులు సక్రమంగా లేకపోవడంతో పరిసరాల్లో నిండిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పెను ప్రమాదముగా మోసుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి 7 సగటు 28 కిలోల ప్లాస్టిక్ వాడుతుండగా మన దేశంలో 11 కిలోల ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం భారత్ 94వ స్థానం ఉంది. అయినా ప్లాస్టిక్ కాలుష్య ప్రభావితమైన 10 దేశాల్లో ఒకటిగా ఉంది. విదేశాల్లో పునర్వినియోగానికి ఉపయోగపడే మందమైన ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉపయోగించే ప్లాస్టిక్ సంచులు 30 మైక్రాన్ల కంటే తక్కువగా మందంగా ఉండటంగా వచ్చే జూలై తర్వాత 125 మైక్రాన్లు మందంగా ఉండే వాటిని అనుమతిస్తారు. వీటిని పలుమార్లు వినియోగించవచ్చు, రీసైక్లింగ్ కూడా చేయవచ్చు. 100 మైక్రాన్ లోపల మందంగా ఉండే ఉత్పత్తులపై నిషేధం అమలవుతుంది. జెండాలు, క్యాండీ స్టిక్స్, అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ఒకసారి వాడి పారేసే కంచాలు, కప్పులు, గ్లాసులు, నీళ్ల సీసాలు, చెంచాలు వంటి వాటినన్నింటినిపై నిషేధం వర్తిస్తుంది. పరిసరాలు, నదులు, మురికి కాలువల్లో ప్లాస్టిక్ ఉత్పత్తి అయి విసిరే జరిమానా తప్పదు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, యజమానులు, హౌచాహులు, పర్యావరణవేత్తలు సహకారంతో ప్రమాదకరమైన ప్లాస్టిక్ను పారదోలేందుకు ఉద్యమ స్థాయిలో ప్రచారం చేపట్టాలి. పంచాయతీ నుంచి నగరాల దాకా పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రక్షాళనకు వ్యూహాత్మక కార్యక్రమం చేపట్టాలి. ఇట్లు మీ నేచర్ మురళి, నేచర్ లవర్స్ అసోసియేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులు కూడా షేర్ చేసి పర్యావరణాన్ని కాపాడగలరు, ప్రకృతిని కాపాడగలరు. ఇట్లు ఈ విషయాన్ని 10 మందికి చెప్తారని ఆశిస్తున్నాను. జై ప్రకృతి మాత. సర్వే జన సుఖినో భవంతు.